ఉమ్మడి పౌరస్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు దేశంలోకి వెళ్ళ అత్యంత వివాదాస్పదమైన అంశం ఏదైనా ఉందంటే అది ఉమ్మడి పౌరస్మృతే యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు ప్రస్తుతం ఋతుపవనాలు మాన్సూన్ సెషన్ జరుగుతుంది పార్లమెంటు ఇప్పుడు ఈ పార్లమెంట్లో యూనిఫామ్ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన బిల్లుని అధికార పార్టీ ఇంట్రడ్యూస్ చేస్తుందా అనే ఒక ఫియర్ కూడా ఉంది ఇక్కడ నేను ఒక భయం కూడా ఉంది ఇక్కడ ఫియర్ భయం అని ఎందుకు ఉపయోగిస్తున్నానో చూడండి ఎందుకో చెప్తాను ఇప్పటి నుండి నేనేంటంటే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ మీకు ముందుకి సిరీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నా ఎందుకంటే ఉమ్మడి పౌరస్మృతి అనేది ఒక సంక్లిష్టమైన అంశంగా ఉంది ఒక ఎంతో వివాదాస్పదమైన అంశంగా ఉంది కానీ ఇది ఒక సంక్లిష్టత అవడం వల్ల సామాన్యులు ఈవెన్ మేధావులు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంది దీని మీద నేను ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు ఇంకా రాబోతున్నా ఈ సిరీస్ ఆఫ్ వీడియోల్లో నేను ఏం చర్చిస్తానో మీకు కూలంకషంగా చెప్తున్నాను వినండి ఈ సిరీస్ ఆఫ్ వీడియోలో నేను ఏం చర్చిస్తానంటే ఈ ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏమిటి చూడండి ఉమ్మడి పౌరస్మృతి అంటే ఇప్పుడే నేను చెప్పగలుగుతాను ఉమ్మడి పౌరస్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఆర్టికల్ 44 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉమ్మడి పౌరస్మృతి ఆ రాజ్యాంగంలో నిబంధన 44 అనేది ఎప్పుడు ఎందులో ఉంటుందంటే ఆదేశ సూత్రాల్లో భాగంగా ఉంటుందన్నమాట ఈ నిబంధన 44 ఏం చెప్తుందంటే భారత ప్రభుత్వం స్టేట్ భారత ప్రభుత్వం ఇక్కడ భారత ప్రభుత్వం రాష్ట్రాలు కాదు భారత ప్రభుత్వం దేశంలోని ప్రజలందరికీ అన్ని ప్రాంతాలకి ఓకే ఒక ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడానికి కృషి చేయాలి అనే వర్డ్స్ ఉంటాయండి ఇంక ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆర్టికల్ 44 సేస్ దట్ ద స్టేట్ షల్ ఎండీవర్ టు బ్రింగ్ ది యూనిఫామ్ సివిల్ కోడ్ టు ఆల్ పీపుల్ అండ్ ఆల్ పీపుల్ అండ్ ఆల్ ఏరియాస్ ఆఫ్ ది కంట్రీ ఆల్ టెరిటరీస్ అని ఉంటుంది అంతే వర్డ్స్ ఉంటాయి అంటే ఇంకొకసారి రిపీట్ చేస్తా ఉమ్మడి పౌరస్మృతి అంటే భారత ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రాంతాలకి అందరికీ ఒక ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడానికి కృషి చేయాలి అనే పదాలు అలా ఉంటే రాజ్యాంగంలో అంటే ఇది ఇప్పుడు ఇది రాజ్యాంగందా ఈ సమస్య లేతే ఈ ఇప్పుడు అధికార పార్టీదా ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఇది ఏమైనా పార్టీ ఏమనుకుంటున్నారా ఒక పార్టీకి సంబంధించింది కాదు ఇది ఇది రాజ్యాంగం యొక్క అతి ముఖ్య లక్ష్యాల్లో ఈ ఉమ్మడి పౌరస్మృతి ఒకటి ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు ఎందుకు ఆ పార్టీ తనగా మొదలేసేసుకుంది మిగిలినోళ్ళు కూడా ఉమ్మడి పౌరస్మృతి అనగానే ఎందుకు భయపడిపోతున్నారు అసలు రాజ్యాంగం దది అసలు చూడండి రాజ్యాంగం ప్రధాన అంశం అంటే ఇప్పుడు రాజ్యాంగం ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి వచ్చేస్తే దేశంలో ఈ భిన్నత్వం పోతుంది మత భిన్నత్వం పోతుంది అని అంటున్నారు అసలు భిన్నత్వం మతాన్ని ఒకటేనా భారతదేశం భారతదేశ భిన్నత్వం అంటే డైవర్సిటీ అంటే ఇట్ ఈజ్ బియాండ్ రిలీజియన్ అండి మతాలకు అతీతంగా ఉంటుంది భారతదేశంలో భిన్నత్వం అంటే మతాలు కులాలు జాతులు ఈ ఆహార్యం డ్రెస్ ఆహార్యం అంటే ఓకే భాషలు 1652 భాషలు ఉన్నాయి భారతదేశంలో ప్రపంచంలోనే ఎక్కువ ఓకే ప్రతి ఒక రకంగా చెప్పాలంటే భారతీయ భిన్నత్వం ఎలా ఉంటుందంటే ప్రతి వంద కిలోమీటర్లకి భాష మతం జాతి కులం వర్ణం ఆహారం ఆహార్యం అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయండి అంత భిన్నత్వం ఉంటుంది ఒక ఉపఖండం సైజు ఇది ఒక ఉపఖండ పరిమాణంలో ఉంటుంది ఇప్పుడు ఇంత భిన్నత్వం పోతుంది అంటున్నారు కదా యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే మరి ఈ భిన్నత్వం పోయేలా ఉంటే రాజ్యాంగ నేతలు రాజ్యాంగాన్ని తయారు చేసిన అంబేద్కర్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ ఈ గాంధీ వీళ్ళందరూ ఎందుకు దాని పెడతారు రాజ్యాంగంలో అంటే భారత ఉమ్మడి పౌరస్మృతి పెట్టినంత మాత్రం భిన్నత్వానికి ఎటువంటి లోపం లేదని వాళ్ళు అనుకోబట్టే వాళ్ళు కూలంకషంగా చర్చించి జైల్లో మగ్గిన వాళ్ళు పెట్టారు అంటే అందులో నిజాయితీ ఉంది అది అవసరం దేశానికి అత్యవసరం ఒక రకంగా అంబేద్కర్ భావన చెప్పాలంటే ఈ కులాలు ఈ స్త్రీ పురుష సమానత్వం రావాలి అంటే కులాలు మొత్తం పోవాలంటే ఇది ఉండి తీరాల్సిందే అని చెప్తారు అంబేద్కర్ ఒకనొక సందర్భంలో నెహ్రూ వీళ్ళంతా సో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఉమ్మడి పౌరస్మృతి అనేది దేశానికి అత్యవసరం అత్యంత ఆవశ్యకత సూపర్ పవర్ అవ్వాలి రాజ్యాంగం ఆశించిన సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం సిద్ధించాలంటే అంటే ముఖ్యంగా సామాజిక సంక్షేమ రాజ్యం ఏర్పడాలంటే ఉమ్మడి పౌరస్మృతి ఉంటేనే అవుతుంది మరి ఎందుకండి ఇప్పుడు సమస్యలు ఎందుకు ఇది వివాదాస్పదం అది మనం ఆలోచించాలి ఇది అది చాలా అవసరం కానీ రాజ్యాంగం ఏం చెప్తుందో చూద్దాం సింపుల్గా చెప్తాను ఇది ఎంత అత్యవసరం అని చెప్తున్నాను కదా అత్యవసరమే కానీ అదే కాన్స్టిట్యూషన్ తయారు చేసిన అధినేతలు ఓకే ముఖ్య నేతలు దీన్ని రాజ్యాంగం మన మీద నెత్తి మీద బలవంతంగా పెట్టలేదు ఎందుకు పెట్టలేదు ఆ క్వశ్చన్ ఒకటి వస్తుంది
ఒకవేళ బలవంతంగా ఇప్పుడు మన మీద నెత్తి మీద పెట్టేస్తే అది దేశం విభజనకి మళ్ళీ ఇంకో పెద్ద కారణంగా అవుతుందా? అదో పెద్ద సమస్య. అసలు ఏ విధంగా పెట్టాలి? కొరకొరాని కొయిలే అయిపోయింది. ఎందుకు వివిధ పార్టీలు వివిధ ఒపీనియన్లు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి దీని మీద? మైనారిటీలు ఎందుకు భయపడుతున్నారు? కింద వాళ్ళు కూడా ఎందుకు భయపడుతున్నారు? కింద క్యాస్టులు కూడా అసలు నిజంగా అర్థం లేనివా లేకపోతే అర్థవంతమైనవా? ఈ భయాలు నిజమైనవా భయాలు నిజము కానివా? అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది దీని మీద? ఓకే, ఒకవేళ బలవంతంగా ఎందుకు ఒకళ్ళు ఇంపోజ్ చేయాలనుకుంటున్నారు, ఇంకొకళ్ళు అది వద్దు ఏకాభిప్రాయం కావాలని సుప్రీంకోర్టు లాంటిది అనుకుంటుంది? సుప్రీంకోర్టు కేసు లేదు దీనికి సంబంధించి. ఓకే, ఈ విధంగా ఒక ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన అన్ని రకాల క్వశ్చన్ని అతి కూలంకషంగా అవసరమైతే లైవ్ సెషన్ పెట్టేనా, మేము ఎందుకు క్వశ్చన్ ఆశించైనా దీనికి సిరీస్ ఆఫ్ 10 వీడియోలు దీని మీద రాబోతున్నాయండి. ఎందుకంటే ఇది అత్యంత వివాదాస్పద అంశం. అది ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మనం 18వ లోక్సభ ఎలక్షన్ సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. దీని దృష్ట్యా కూడా ఇది అతిపెద్ద వివాదాస్పదంగా అయిపోయింది. చేశారు అయిపోయిందా లేదా నిజమేనా? ఇది ఇప్పుడే పెట్టాలా, ఇంకా వెయిటింగ్ చేయొచ్చా? కొన్ని రాష్ట్రాలు ఎందుకు బిల్లులు పెడుతున్నాయి? రాష్ట్రాలు అసలు బిల్లులు పెట్టొచ్చా? కేంద్రం పెట్టాలా? ఇవన్నీ రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని అంబేద్కర్, గాంధీ, నెహ్రూ, పటేల్, వల్లభాయ్ పటేల్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, అబుల్ కలాం ఆజాద్, ఇలా అందరి రకాల నేతల యొక్క అభిప్రాయాలను ఆధారం చేసుకుని, రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని మనం ఈ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన విషయాలు తెలుసుకోబోతున్నాం.